ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మోదీ ప్రసంగం ఉంటుంది. దేశంలో కరోనా వ్యాప్తి, అన్లాక్ 2.0, భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై మోదీ మాట్లాడే అవకాశాలున్నాయి. నేటితో దేశవ్యాప్తంగా అన్లాక్ 1.0 ముగియనుంది. జూలై 1వ తేదీ నుంచి అన్లాక్ 2.0 ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. థియేటర్లు, పబ్లు, జిమ్లు, మెట్రో సేవలపై నిషేధం కొనసాగనుంది. చైనాకు భారత ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. 55 చైనా యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో దేశంలో చాలా ఫేమస్ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. చైనా యాప్లతో భారతీయుల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతోందని కేంద్రం పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ భేటీ కానుంది. హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంపై కేబినెట్ భేటీ తర్వాత సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. సెక్రటేరియట్ కూల్చివేత వివాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టలేమన్న హైకోర్టు కూల్చివేతపై వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క మెట్టు దిగొస్తోంది. బిల్లులు పాస్ కావడం లేదనే కోపంతో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు మండలిలో తన సభ్యులను పెంచుకుంటోంది. సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఎమ్మెల్సీగా చేసి శాసనమండలికి పంపించింది. ఏపీలో రంగులు పూర్తిగా తొలగిపోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సచివాలయాలకు రంగులు మారుస్తున్నారు. మరికొన్ని పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భవనాలకు ఇప్పటికీ రంగులు మార్చడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 975 కొత్త కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 861 పాజిటివ్ రిపోర్టులు నమోదయ్యాయి. హోంమంత్రి మహమ్మద్ అలీ కూడా కరోనా బారిన పడ్డారు. ఏపీలో కొత్తగా 793 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. కర్నూలులో 5, కృష్ణా జిల్లాలో 2, నెల్లూరులో 2, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 1 మరణించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 14,000 చేరువైంది. కరోనా కలవరం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ షాక్ ఇచ్చింది. ఏకంగా ట్రంప్ పైనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ సులైమానీ హత్యకు నిరసనగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా టెస్టులు ఇవాటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి ఈటల చెప్పారు. హైదరాబాద్ లో లాక్డౌన్ విధింపులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం పర్యటించింది. లవ్ అగర్వాల్ నేతృత్వంలో వచ్చిన కేంద్ర బృందం గచ్చిబౌలిలోని టిమ్స్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించింది. కరోనా నివారణకు తగిన సూచనలు చేసిన బృందం తిరిగి ఢిల్లీ వెళ్లింది. కరోనా సంక్షోభంలోనూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి కేటీఆర్. హరితహారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో కేటీఆర్ మొక్కలు నాటారు. బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందానికి లేఖ రాశారు. పరీక్షల శాతాన్ని పెంచాలని ఐసీఎంఆర్ చెప్పినా ప్రభుత్వం సరిదిద్దుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. మహమ్మారి స్పీడుకు నగర జీవులు బలైపోతున్నారు. వ్యాపారులు కూడా కరోనా భయం పట్టుకుంది. దీంతో పలు మార్కెట్లలో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుని షాపులు మూసివేశారు. నగరంలో బంగారం వస్త్ర దుకాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సికింద్రాబాద్ జనరల్ బజార్ ఇప్పుడు బోసిపోయింది. ప్రభుత్వం నేతన్నలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఆలంపూర్ ఎమ్మెల్యే ఎం అబ్రహం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఆలంపూర్లో నేతన్నలకు చేయూత పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. దాదాపు 2,200 మంది నేతన్నలకు 6 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. వైసీపీ నేత పీవీపీపై పోలీసులపైకి
కుక్కలను వదడం సంచలనం సృష్టించింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో జరిగిన ఓ గొడవ కేసులో పీవీపీకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే కుక్కలను వదలడంతో భయంతో వెనుతిరిగారు. పీవీపీ నిర్వాహకంపై జూబ్లీ హిల్స్ పీఎస్లో బంజారా హిల్స్ ఎస్ఐ హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బిర్లా ఆలయ్య ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కరోనాతో ప్రజలు కష్టపడుతుంటే సర్కార్ మాత్రం చమురు ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన తమకు నెలకు 10,000 రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. బోర్డర్ ట్యాక్స్ ఏడాది పాటు రద్దు చేయాలని క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్పై స్పందించకపోవడంతో హైదరాబాద్లోని ఆర్టీఏ కార్యాలయం వద్ద నిరసనకు సిద్దమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సొంత నియోజకవర్గంలో బంగపాటు ఎదురైంది. మంగళగిరి టౌన్లోని 15వ వార్డులో సబ్స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే ఆర్కేను స్థానికులు అడ్డుకున్నారు. సమస్యలు గాలి కుదిరేశారంటూ ఆయన్ను నిలదీశారు. ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనకు పంపిన లెటర్ హెడ్పై ఉన్న పార్టీ పేరు మనది కాదంటూ లేఖలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడకూడదని ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సూచించిందని రఘురామకృష్ణంరాజు జగన్కు గుర్తు చేశారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ నేతలు ఆసుపత్రికి వచ్చారు. అయితే వీరిని ఆసుపత్రిలోకి అనుమతించలేదు. అచ్చెన్నాయుడికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఏపీలో కాపు రిజర్వేషన్ల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పష్టం చేశారు. కాపుల అభ్యున్నతికి రిజర్వేషన్లు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేయడమే తప్ప అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేన పోరాటాలకు ఎల్లప్పుడూ బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. ఏపీలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. 3 నెలల నుంచి వేతనాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. తమకు రావాల్సిన 3 నెలల బకాయిలను ఇప్పించాలని వేడుకుంటూ ప్రైవేట్ ఉపాధ్యాయులు నెల్లూరు జిల్లాలో భిక్షాటన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు రిక్షా తొక్కుతూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపుతో సామాన్యులు సైకిల్ తొక్కే దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. జైపూర్లో బాబా రామ్దేవ్ పై 420 కేసు నమోదు చేయడంపై సిపిఐ హర్షిస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ నేత నారాయణ. ప్రపంచ దేశాలు కరోనాతో యుద్దం చేస్తుంటే పతాంగ మని అందరినీ గందరగోళానికి గురి చేసిందన్నారు. తక్షణమే రామ్దేవ్ ను అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ ఈఎన్టీ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలోనూ భయంతో పనిచేస్తున్నామని తన సేవలను గుర్తించడం లేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెల్లవల్లి గ్రామంలో దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు రెవెన్యూ అధికారులు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వారి భూముల్ని తీసుకోవాలని నిర్ణయించారు. 40 ఏళ్లుగా అనుభవంలో ఉన్న తమ భూముల్ని రాజకీయ కుట్రతో తీసుకుంటున్నారని వాపోయారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణా జిల్లా నందిగామలో ఈ నెల 20న జరిగిన గంటా నవీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మినేని రవిశంకర్ గా గుర్తించారు. ఇతను మాగల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడుగా తెలుస్తోంది. మెదక్ జిల్లాలో 100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది.
మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే నిర్మాణంలో భాగంగా NH44 వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. త్వరలోనే మెదక్ జిల్లాలోని గజ్వేల్ సిద్దిపేటకు ఈ రూట్లో రైలు నడవాల్సి ఉంది. కానీ ఇంతలోనే చిన్నపాటి వానకే బ్రిడ్జ్ కూలిపోయింది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం జగన్నాథగిరి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏఎస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏఎస్లోని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ నగరంలో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను, కన్న కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. తాగుడుకు బానిసైన వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. మద్యం మత్తులో భార్య రమ్యతో గొడవకు దిగిన అతను భార్యను, కూతుర్ని గొంతు నురిమి హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ముఠా నుంచి 785,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన పాత నేరస్తులుగా వీరిని గుర్తించారు. ఈ ముఠాలో ఓ పత్రికా విలేకరి కూడా ఉండటం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా సీతంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. విలువైన ఫైల్స్, కంప్యూటర్స్ ను ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేత హత్య కలవరం రేపింది. మచిలీపట్నం మార్కెట్ సెంటర్లో పట్టపగలే వైసీపీ నేత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్యకు గురయ్యారు. పాత కక్షలతోనే భాస్కర్ రావును హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. పెద్ద పంజాని మండలం కొలిగేరులో వేటగాళ్ల ఆహారంలో నాటుబాంబు పెట్టారు. అయితే ఆ ఆహారాన్ని ఆవు తినడంతో బాంబు పేలి నోటికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వైద్యం అందించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీ సేవా నిర్వాహకుడికి కీచ పర్వం వెలుగులోకి వచ్చింది. మీ సేవకు వచ్చే యువతుల ఫోన్ నెంబర్స్ తీసుకుని అసభ్యకరమైన మెసేజ్లతో వేధిస్తున్నాడు రాజు అనే యువకుడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు రాజును పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇండో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. యుద్ద విమానాలు, యుద్ద ట్యాంకులు సరిహద్దులకు తరలిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందో అని బార్డర్ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్స్ నుంచి జులై ఆఖరు నాటికి 6 రైఫిల్ యుద్ద విమానాలు భారత్కు రానున్నాయి. అదే సమయంలో ఫ్రాన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణ కూడా కొనసాగుతోంది. వాస్తవవాదిన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ ఈ విమానాలను భారత్కు వీలైనంత త్వరగా అందించేందుకు యత్నిస్తోంది. తమిళనాడులో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 3,949 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,000 దాటింది. చెన్నైలో మళ్లీ లాక్డౌన్ విధించినప్పటికీ ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మహారాష్ట్రలో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగించారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రైవేట్ కార్యాలయాలు 10% ఉద్యోగులతో నడిపించాల్సి ఉంటుంది. అటు బెంగాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ ఆంక్షలు పొడిగించారు. తండ్రి కొడుకుల కస్టోడియల్ డెత్ పై తమిళనాడు రగులుతోనే ఉంది. ఇది అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ కి జరిగిన ఘోరానికి ఏమాత్రం తీసుకోదంటూ తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసును పళనిస్వామి ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ వివాదానికి బాధ్యులైన ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు కేంద్రం 22 సార్లు పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటుందని సోనియా తీవ్రంగా మండిపడ్డారు. పెట్రోల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్ట సమయాల్లో ప్రజలకు సాయం చేయాలి కానీ లాభాలు అర్జించవద్దని ఆమె కేంద్రానికి సలహా ఇచ్చారు. పెట్రో ధరలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో ప్రజలు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఈ పెంపుపై గొంతెత్తాలని ఆయన కోరారు. కరోనా, చైనా పరిస్థితుల నడుమ ప్రభుత్వం ప్రజలను గాలి కుదిలేసిందన్నారు రాహుల్.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు త్రిటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్ పవార్ కాన్వాయ్లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పటికే శరద్ పవార్ వాహనం దాటి వెళ్లడంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లయింది. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న స్టాక్ మార్కెట్ బిల్డింగ్ వద్ద గ్రానైట్ దాడి జరిగింది. ఈ ఘటనలో 5 మృతి చెందినట్లు తెలుస్తోంది. పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్లోకి ప్రవేశించిన 4 మిలిటెంట్లను హతమార్చినట్లు భద్రతా దళాలు తెలియజేశాయి. వరల్డ్ వైడ్ గా కేసుల సంఖ్య 1 దాటింది. మొత్తం కేసుల సంఖ్య 1,43,843,859 చేరింది. ఇప్పటికే 5,04,410 మంది కరోనా పొట్టన పెట్టుకుంది. భారత్లో కొత్తగా 19,000 పైగా కేసులు నమోదయ్యాయి.